ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణలో రాజకీయ సెగరగింది టీ కాంగ్రెస్ మరింత దూకుడు పెంచి ప్రచారాస్త్రాన్ని రెడీ చేసింది అభ్యర్థుల తొలి జాబితా ఆలస్యం అవుతుండడంతో ప్రచారంపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టింది గాంధీ భవన్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ అయ్యింది బస్సు యాత్ర విధి విధానాలు పార్టీ అగ్రనాయకుల పర్యటనలపై ప్రధానంగా చర్చ జరిగింది మానిఫెస్టో బహిరంగ సభలు రోడ్ షోలు బస్సు యాత్రలపై యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు ఎన్నికల నగారా మోగడంతో దూకుడు పెంచిన తెలంగాణ కాంగ్రెస్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ తిరగబడదాం తరిమి కొడదాం నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయం మానిఫెస్టో బహిరంగ సభలు రోడ్ షోలపై యాక్షన్ ప్లాన్ ఈ నెల 16 నుంచి కాంగ్రెస్ అగ్రనేతల బస్సు యాత్ర 6 గ్యారెంటీ హామీలు రైతు యువ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లతో ప్రజల్లోకి హస్తం ప్రచారాస్త్రం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేసింది అంతర్గత విభేదాలు ఉన్నా నేతల అలకలు ఆగకుండా అధికార పీఠం అందుకోవాలన్న టార్గెట్తో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది హస్తం పార్టీ అయితే అభ్యర్థుల తొలి జాబితా ఆలస్యం అవుతుండడంతో ప్రచారంపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టింది గాంధీ భవన్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ అయింది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన పిసిసి చీఫ్ రేవంత్ సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క ఇతర సభ్యులు పాల్గొన్నారు బస్సు యాత్ర విధి విధానాలు పార్టీ అగ్రనాయకుల పర్యటనలపై ప్రధానంగా చర్చ జరిగింది మానిఫెస్టో బహిరంగ సభలు రోడ్ షోలు బస్సు యాత్రలపై యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు నాయకుల మధ్య ఐక్యత చాటేందుకు కాంగ్రెస్ బస్సు యాత్రకు రంగం సిద్ధం చేసింది తిరగబడదాం తరిమి కొడదాం అనే నినాదంతో ప్రజల్లోకి కాంగ్రెస్ వెళ్లనుంది ఈ నెల 16వ తేదీన ప్రియాంక గాంధీ బస్సు యాత్రను ప్రారంభించి ప్రచారాన్ని మొదలు పెడతారు 2 రోజులు ఆమె బస్సు యాత్రలో పాల్గొంటారు 18-19 తేదీల్లో రాహుల్ గాంధీ 20-21 తేదీల్లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు 16న అలంపూర్ నుంచి బస్సు యాత్ర ప్రారంభమై 10 రోజుల్లో రాష్ట్రం మొత్తం బస్సు యాత్ర చుట్టయినుంది ఈ బస్సు యాత్రలో ఏఐసిసి అగ్రనేతలు పాల్గొంటారు రాహుల్ భారత్ జోడో యాత్ర రేవంత్ భట్టి యాత్రలు కవర్ కాని ప్రాంతాలకు బస్సు యాత్రలో అధిక ప్రాధాన్యమిస్తారు అటు 6 గ్యారంటీ స్కీములతో కన్నడ ఫార్ములాని తెరపైకి తెచ్చింది హస్తం పార్టీ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆ 6 స్కీములను ప్రకటించిన కాంగ్రెస్ ప్రజల్లోకి వాటిని విస్తృతంగా తీసుకువెళ్లేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది పొలిటికల్ అఫైర్స్ కమిటీ మహిళల కోసం మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం గృహజ్యోతి ఇందిరమ్మ ఇళ్ల పథకం యువ వికాస పథకం చేయూత పథకంతో కర్ణాటక విక్టరీ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందన్నది కాంగ్రెస్ వ్యూహం అలానే ఇప్పటికే ప్రకటించిన రైతు డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ మహిళా డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లతో ఆయా వర్గాల ఓట్లను కొల్లగొట్టాలని భావిస్తోంది వీటితో అద్భుతం ఆవిష్కృతమవుతుందంటున్నారు పార్టీ నేతలు మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కసరత్తు ఇంకా కొనసాగుతోంది సిఎస్సికి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మొదటి జాబితాను పంపింది నవరాత్రిలో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసే అవకాశముంది 23న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఢిల్లీలో భేటీ కానుంది కొన్ని సీట్లలో ఉత్తమ్ రేవంత్ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం మొత్తానికి అభ్యర్థుల ప్రకటన కాస్త ఆలస్యమైనా ముందుగా ప్రచారంతో ప్రజల్లోకి వెళ్లాలని అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటోంది హస్తం పార్టీ